అన్యాయంగా మాట్లాడాలి. ఎందుకు ఎందుకు అనవసరంగా గుమ్మడికాయలు తమ్మంటే భుజాలు అనుకుంటారు మీరు? మిమ్మల్ని ఏమని అన్నాడా ఆయన? ఏమన్నాడు? మా కుటుంబానికి ఏదో 200 ఎకరాల పొలం ఉంది. ఆ 200 ఎకరాల పొలంలో ఎంత కష్టపడినా మేము ఏదో అడిగాడికి తినడానికి ఏదో సరిపోవడం లేదు. కానీ ఒకరికి పేరు చెప్పినావయ్యా, పేరు చెప్పినావా? ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళకు ఒకరికి నేను విన్నసుమా, నేను లేను, నేను రికార్డు కూడా చెక్ చేయాల. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళలో ఒకరికి 2 ఎకరాల పొలంలోనే 2,000 కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించారో చిటుకు చెప్తే బాగుంటుంది. ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయన గురించి మేము అనుకోవడం లేదు. ప్రతిపక్ష నాయకుడు చాలా మంచివాడే, చాలా ఆనెస్టీ అని చెప్పి కూడా అన్నాడు. ప్రతిపక్ష నాయకుడు అనలా, ప్రతిపక్ష నాయకుడు చాలా ఆనెస్ట్, ప్రతిపక్ష నాయకుడు అట్టడోడు కాదనే మేము అనుకుంటున్నాము. కానీ కిటుకు ఏదో చెప్పమన్నాడు. ఆ కిటుకు చెప్పమంటే మీకు ఎందుకండి అంత? కిటుకు చెప్పమంటే మీరు హౌస్నే జరగకుండా చేస్తారు. కొన్ని ప్రవచనాలు ప్రవచించాడు అధ్యక్ష. ఉద్యోగ నియామకాలపై ఆయన ప్రవచించిన మనసులో మాట పుస్తకంలో పేజీ 63, 64, 78 ఉన్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయటం వృధా. ప్రభుత్వ ఉద్యోగం అనగానే శాశ్వత్వం, భద్రం అనే భావన ప్రభుత్వ ఉద్యోగులను పని చేయనీయకుండా చేస్తున్నది. ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల వల్ల ప్రభుత్వం అప్పుల వలలో చిక్కుకుపోయే పరిస్థితికి దారితీసింది. ఉద్యోగుల పెరుగుదలతో సామర్థ్యం పెరగటం లేదు. రాష్ట్రంలో ఉద్యోగుల కొరత లేదు. ఇప్పటికే వివిధ శాఖల్లో 100,000 ఉద్యోగాలు అదనంగా ఉన్నాయి. సిబ్బంది పెరుగుదలను నియంత్రించే ప్రయత్నంలో భాగంగా 1994లోనే ఒక చట్టం తీసుకొచ్చాం. ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, స్థానిక సంస్థలు నియామకాలు చేయకుండా ఈ చట్టం నిరోధిస్తుంది. అధ్యక్ష, ఇది ఏమిటి అన్యాయం? అధ్యక్ష, మీ నాయకుడి మాటలు కూడా మేము వల్లె వేస్తుంటే మీరు వినటానికి ఇంత బాధపడిపోతే ఎలా? మీ చంద్రబాబు నాయుడు గారు మాటలు కూడా కాదు, సుభాషితాలు ప్రవచించాడు కదా ఆయన. ఆ సుభాషితాలు, ఆయన ప్రవచించిన సుభాషితాలు మేము వల్లె వేసే ప్రయత్నం మటుకే చేస్తున్నాం కదా. ఆయన మాటలు కూడా మీరు వినకపోతే ఎలా నాయన? పద్ధతి కాదు జనార్దన, ఇది కొంచెం ఆలోచన చెయ్యి. మీ నాయకుడు చాలా బాధపడిపోతాడు లోపల నుంచి. మీ నాయకుడు వింటూనే ఉన్నాడు ఇవన్నీ. మీ నాయకుడు తన రూమ్ లో కూర్చొని వింటూనే ఉన్నాడు ఇవన్నీ. చాలా బాధపడిపోతాడు నాయన. విశ్వసనీయత పైన, రాజశేఖర్ రెడ్డి గారి విశ్వసనీయత పైన రాష్ట్రంలో రెఫరెండం పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీ నాయకుడిని సిద్ధంగా ఉంటే ఒప్పుకోమని చెప్పండి. సరే, ఎవరైతే ఇందులో ఓడిపోతారో వాళ్ళు రాజకీయాలకు శాశ్వతంగా దూరం కావాలి అని సిద్ధమైతే రమ్మనండి ఇప్పుడే. చంద్రబాబు నాయుడు గారిని నాకు రెస్పాన్స్గా ఏమడిగాడంటే, రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిపై గారికి సంబంధించిన విశ్వసనీయత ఒకటి ఉండు తొందరగా పడతాడు. పరిపాలన గురించి ఒకటి, పరిపాలన ఆయన చెప్పిన 2 పాయింట్ పరిపాలన అయ్యా. పరిపాలన మీరు సరిగ్గా వినకపోతే ఎట్లా? నేను బాగానే విన్నట్టు నాకు గుర్తు. 3వది, ఆయనకు సంబంధించిన నాకు సంబంధించిన అవినీతి పైన, 4వది నాకు సంబంధించిన హత్యా రాజకీయాల పైన, ఈ నాలుగు అంశాలపైన వెన్నుపోట సంగతి వద్దులే పాపం. వద్దు వెన్నుపోట సంగతి వద్దయ్యా. ఈ 4 అంశాలపైన మట్టుకే రాష్ట్రంలో రెఫరెండం కండక్ట్ చేయించడానికి నేను సిద్ధమే. డేట్లు ఇస్తాను, అట్ ది ఎర్లియస్ట్ నేను సిద్ధమే, డేట్లు ఇస్తాను. ఓడిపోతే నువ్వు నేను రాజకీయాల నుంచి బయటికి పోవడానికి సిద్ధమా? లైక్ నేను